టీడీపీ పరిస్థితి చూస్తే టీడీపీ పరిస్థితి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా మెరుగుపడిందని మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంప్లీట్గా కడపలోనే టీడీపీ జెండా పాతిందని కాబట్టి ఇక రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏవైతే ఎలక్షన్స్ జరుగుతాయో దానికి సంబంధించి కంప్లీట్గా వాళ్ళే గెలుస్తారు అని ఒక టాక్ వినపడుతూ ఉంది వాళ్ళు అలాగే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు ఏదైతే టీడీపీ వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది రాజకీయంగా ఆయన మళ్ళీ నిలదొక్కునే అవకాశం ఉంటుందా అసెంబ్లీలో అడుగు పెడతారా సీఎంగా చంద్రబాబు నాయుడు ఒకటైతే చెప్తానమ్మా ఇంతకు ముందున్న పరిస్థితి అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు చాలా వరకు మెరుగుపడింది ఇంకా మెరుగుపడుతుంది కూడా ఓకే ఇంకా మెరుగుపడుతుంది కూడా అసలు చంద్రబాబు నాయుడు జాతక ప్రకారముగా తెలుగుదేశం పార్టీకి ఎవరు ఊహించని నిర్ణయాలు కొన్ని చంద్రబాబు నాయుడు తీసుకుంటారు అనేటువంటిది నేను చెబుతున్నమాట చాలా కీలకమైన నిర్ణయాలు ఇప్పుడు చంద్రబాబు సీఎం అవుతాడా ఇంకొకరు అవుతారా ఇంకొకరు అవుతారా అనడం కంటే చంద్రబాబు నిర్ణయాలు కొన్ని అనూహ్యమైనటువంటి నిర్ణయాలు విచిత్రమైనటువంటి మేము ఇలా ఊహించలేదు చంద్రబాబు నాయుడు ఇలా తీసుకుంటాడని అని అనుకునేటువంటి నిర్ణయాలు తీసుకుంటాడు రాజకీయ పరంగా మామూలుగా అయితే అందుకని తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఏమి లేదులే ఏమో లే అనేది కాదు బయటికి ఏదో ఈక్వేషన్స్ ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతుంటారు కానీ పార్టీ పరంగా అయితే చాలా అంటే చాలా మెరుగుపడుతూ ఉన్నది ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి ఇంకా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి గెలుస్తారా అవకాశాలున్నాయి అంటే అసెంబ్లీకి వెళతారు సీఎం గా అనేది జూన్ లో చెప్తా ఎవరు ఏమిటి అనేది నేను మళ్ళీ గెలిస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతాను అని శపథం చేసి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు మళ్ళీ అలాగే వెళ్తారా అంటే ఆయన మామూలుగా శబదాలు చేయడము చెందటము అవన్నీ సరే సహజము దానికే ఉంది కానీ సౌ ఆయనకు ఏదో బాధ అనిపించినప్పుడు చేసి ఉండొచ్చు లేదు ఉన్న పరిస్థితులను బట్టి చేసుకో ఉండొచ్చు నేను శబదాల మీద ఇంకో దాని మీద నేను మాట్లాడాను కానీ అమ్మ మాకు జాతక ప్రకారంగా మనకు ఏమిటి అంటే చాలా అనూహ్యమైనటువంటి నిర్ణయము తీసుకుంటారు చంద్రబాబు గారు అనేటువంటిది ఒకటి కానీ తెలుగుదేశానికి చాలా వరకు ఆదరణ పెరుగుతూ ఉన్న మాట వాస్తవము ఇంకా పెరిగే మాట కూడా వాస్తవము ఇంకా పెరుగుతుంది కూడా మొద పెరిగి కొన్ని నిర్ణయాలు చాలా చిత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే కొన్ని ఎక్కడ ఇప్పుడు అవసరమైన చోట తాను నేను తగ్గడం ఏమిటి అనేది కాకుండా తగ్గి ఎక్కడ నిర్ణయం అంటే ఒక ఒక నిర్ణయం చేసేటప్పుడు తక్కువనా ఎక్కువనా అనేది కాదు ప్రజల ప్రయోజనాలు ఏమిటి అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా ఏ నాయకుడైనా కూడా ఇప్పుడు ఎవరు తగ్గినా తగ్గడమే కదా ప్రజలను గెలి ప్రజలను గెలిపించాలి అనేటువంటి భావనలో వెళ్ళాలి మనము గెలవాలి అనేటువంటి దానికంటే కూడా ప్రజలను గెలిపించాలి అనేది ఏ నాయకుడైనా కావచ్చుగా అది ప్రజల గెలుపుగానే భావించాలి అది అలా ఉండబోతుంది ఉంటుంది కూడా ఇంతకుముందు లోకేష్ గారి పరిస్థితి చూస్తే చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేయటం జరిగింది ఏమి రాదు అని పప్పు అని ఏదో రకరకాలుగా మాట్లాడటం జరిగింది వ్యక్తిగతంగా ఎక్కువగా దూషించడం కూడా జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితిని చూస్తే లోకేష్ గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది రాజకీయంగా ఆయన ఇంకా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటారా తన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది లోకేష్ గారిది కూడా బాగుందమ్మా జాతకం మనం జాతక ప్రకారంగా చూసుకున్నప్పుడు చాలా మెచ్యూర్డ్ వ్యవహారం అవుతుంది ఇప్పుడు ఆయన మాట్లాడేటువంటి భాషలో కానీ ఆయన చూపించేటువంటి చొరవలో కానీ గతానికి ఇప్పటికి రాబోయే రోజులకు ఇంకా భిన్నమైనటువంటి వ్యవహారముగా ఉంటుంది చాలా లోకేష్ గారిది కూడా జాతక ప్రకారంగా చాలా బాగుంది బాగుంది ఆయన గ్రహస్థితులు బాగున్నాయి ఒక్కో మనిషి ఒక్కోసారి అమ్మా వీరు ఏమి తెలియనివాడు అమాయకుడు అన్నవాడు సరిగ్గా మాట్లాడలేని వాళ్ళకు కూడా అమ్మవారు అనుగ్రహిస్తే ఒక పీఠాన కూర్చోబెడుతున్నది ముందుకు నేను చాలా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడగలిగిన వాడిని అనేటువంటి వాడిని మాట్లాడేదానికే పరిమితం చేసినవి ఉన్నాయి సమాజంలో అవి ఉంటాయి ఇవి ఉంటాయి కనుక ఒకరి ఉన్నతికి ఒకరి తక్కువతనానికి ఎవరమ్మ భగవంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా ఉండాలి కానీ మనం ఎవరు చెప్పగలుగుతాం దానికి అంటే బాగుంది మాకు మా జాతక ప్రకారముగా విశ్లేషణ చేసినప్పుడు మాత్రం లోకేష్ గారిది కూడా చాలా బాగుంది మంచి ఇది ఉంది ముందు భవిష్యత్ అయితే మంచి భవిష్యత్తు